ఇగో యాదవ్ విక్రమ్ యాదవ్ గడ్డం పెంచిడు మీసాలు పెంచిడు తెలంగాణ ఉద్యమంలో మొత్తం కుటుంబం అంతా తిరిగింది ఏమైందో చెప్తాడు నూరి నా అందరికీ మన క్యూ6 ఛానల్ ద్వారా అందరికీ కూడా మేడ్చల్ ప్రజా ప్రజంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందన్న చెప్పు ఏందంటే అన్న ఈ ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాడినంలో కొన్ని నేను అందులో అందరూ కూడా పోరాడిరు అందులో నేను కూడా ఒక పర్సన్ ని అందులో టిఆర్ఎస్ అనేది లేదు తెలంగాణనే రానప్పుడు టిఆర్ఎస్ ని గుర్తించినోడు ఎవరూ లేరు నేను దాని కాలేజ్ ఉన్న సమయంలోనే గుర్తించి అరే మన తెలంగాణ వస్తే మనం బాగుపడతామని చెప్పి మా కాలేజ్ అద్దాలు నేను ఖర్చు కట్టుకుని వలగొట్టిన రోజులు మీ కాలేజ్ అద్దాలు మా కాలేజ్ అద్దాలు నేను వలగొట్టిన ఎందుకు బంధు పెట్టాలి రస్తా రోకోలు చేయాలి అన్ని చేయాలని చెప్పి చేసిన చేసిన దానికి ఏమైంది అదే ఒక స్ఫూర్తితోటి నేను కాలేజ్ స్టడీ మీద పెట్టాలి ఫోకస్ తెలంగాణ యుద్ధమే మీద ఫోకస్ పెట్టిన పెట్టి నేను అదే ముందుకెళ్ళిపోయి దాంతో ఏం చేసిన మా వాళ్ళు టీడీపీలో ఉండే యాక్చువల్ గా మా మదర్ అయిన ఫాదర్ వాళ్ళని ఏం చేసినా మీరు ఇళ్ళకి తొలగిపోండి మనం టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడదాం అని చెప్పి హరీష్ రావు గారితో మేడ్చల్ నవభారతి ఫంక్షన్ హాల్లో మీటింగ్ అయినప్పుడు నేను పోయి కండువా కప్పుకొని దాని తర్వాత మా మదర్ ని ఫాదర్ ని ఉన్నోళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి దాని తర్వాత 2013 ఎన్నికల బీసీ మహిళకు వచ్చింది ఇది సర్పంచ్ ఎన్నికలు 2013 లో వస్తే ఎవరు లేరు అభ్యర్థి బీసీ మహిళ ఎవరు ఇక మా మదరే ఇంకోటి ఉండడం నేను ఒక్కడిని ఎవరు లేరు ఒక ఆయన బాబాయిని ఉండే ఎస్సీ ఆయన ఎస్సీ ఎస్సీ వస్తే ఆయన వేసేవాడు బీసీ వచ్చింది కాబట్టి దేవుడు అంటాన్ని వేయాల్సి వచ్చింది వేసినాం పైసలు మనకు ఎవరు ఏమి ఇచ్చింది లేదు మనమే మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మనకు ఎందుకు తెలంగాణ వస్తే ఈరోజు కాకపోతే రేపైనా మార్పు జరుగుతుంది పైసల గురించి బాధ కాదు ఇక్కడ పోతే నాశనం అయిపోయినాం అయిపోయింది తెలంగాణ వచ్చింది దునియా అంతా ఖరాబ్ అయిపోయింది కానీ తెలంగాణ వాస్తవానికి రాకపోయినట్టు నేను కట్టు నేను ఈ రోజు నుంచే నేను దానికి ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడే ఇప్పుడే జస్ట్ రైట్ నౌ లైవ్ గా మాట్లాడుతున్నా ఈ రోజు 10 తారీఖు 8వ నెల 2023 సమయం కూడా టైం చూడు శంకర్ ఒకసారి ఈ రోజు నుంచి నేను ఈ పార్టీకి నాకు ఎలాంటి సంబంధము లేదు సరిపోయిందా పార్టీతో చాలా ఎక్కువైపోయింది నాకు సరిపోలేదు ఎక్కువైంది ఎట్లా అంటే ఒక మనిషిని 13లో ఎన్నిక అయిన ఒక వ్యక్తిని ఒకటన్నా కేసీఆర్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను అడుగు నా మనస్ఫూర్తి అడుగు అందరి మన అన్న తీర్మార్ మల్లన్న ఛానల్ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను ఏమనంటే అవును సార్ మీరు ఇప్పుడు లేటెస్ట్ గా కొత్తగా మొన్న ఆర్టీసీని ఇంతకుముందేమో కలపమంటేనేమో నేను కలప చేయన్నారు ఇప్పుడేమో కల్పేస్తా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కలుపుతాను కల్పేసినవు వైస్ టెండర్ 4 నెలలు ఉంటే ముందే చేసినవు వాళ్ళకేమో 10 15 రోజుల టైం ఇచ్చినావు ఈ ఇల్లు ఏది 2 లక్షలు అని చెప్పి 3 లక్షల పథకం పెట్టినవు ఆ పథకానికి కూడా దానికి కొన్ని అన్ని కారణాలు పెట్టినవు ఓకేనా అది ఏదో పెట్టినవు సరే అవన్నీ పెట్టినవు దానికి 3 రోజుల సమయం పెట్టినవు దీనికి 15 రోజుల సమయం పెట్టినవు అంటే మా డబ్బులు తీసుకొని ఇవన్నీ టెండర్లు వేసిన డబ్బులు మిగిలించుకొని అవన్నీ మళ్ళీ మళ్ళీ మన స్టోమక్ పంచి మా అందరు మళ్ళీ చూస్తే బనాంచడానికి ట్రై చేస్తున్నావు ఈసారి మంచి మంచి వైఎస్ రాజశేఖర రాసినోళ్ళు 2 టర్మ్లే చేసిరు చంద్రబాబు నాయుడు 2 టర్మ్లే చేసిండు మీరు హ్యాట్రిక్ కొట్టి ఏదో చేద్దాం అనుకుంటారు టీ అని తీసినప్పుడే తెలంగాణ అని బి అని పెట్టినప్పుడే అయిపోయింది సార్ మీ పార్టీ పని ఓపెన్ మాట ఇది ఒక ఉద్యమకారుని కేసీఆర్ అంటే తిరిగినందుకు తప్పైందని క్షమాపణ 100% క్షమాపణ కాదు చెప్పు నేను నా చెప్పలు దెబ్బ నేను కొట్టుకోవాలి అంతే ఎవరో కాదు నన్ను కూడా కొట్టాల్సిన అవసరం లేదు ఇక నాకు నేనే ఎందుకంటే బుద్ధి తక్కువై చెప్పు జనానికి బుద్ధి తక్కువై నా అంతలు నేను తిరిగిన ఒకటి నేను అప్పటి నుంచి చలో ఇది కాదు ఇంకో దాంట్లో పోదామని ఆలోచన చేసేవాడిని కాదు నేను అదే పార్టీలో ఉన్నా 2011 నుంచి ఎట్లయితున్నానో ఇప్పుడు ఈ సెకండ్ దాకా కూడా అట్లనే ఉండే ఈ క్షణం మారిపోయినా నాకు వద్దు ఈ పార్టీ వద్దు నాకు ఇలా ఈ సంబంధమే ఎందుకంటే అన్న తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ దాన్ని బీఆర్ఎస్ అని పెట్టినవు భారతదేశం అవుతుంది కానీ భారత రాష్ట్రం అవుతుందా అన్న ఒక చిన్న నాకు లాజిక్ ఆయన కేసీఆర్ గారికి ఎవరిచ్చారు నా ఈ సలహా నాకు ఈ ఆవేదన టీ అని తీసినప్పుడే అయిపోయింది సార్ బి పెట్టినప్పుడే ఉన్నమాట కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే టీ ఎందుకు తీసినావు సార్ బి అని ఎందుకు పెట్టినావు సపరేట్ ఇంకొక పార్టీ పెట్టుకొని పోనుంటు మీదికి నేషనల్ లెవెల్ పార్టీ చేద్దాం అనుకుంటే ఈయనతో అయితే
फस्ट देश नरेंद्र मोदी इंटावा नरेंद्र मोदी अना मन रोटे तिना अन्नमे तिंटा वाल रोटे तिंटर ओपन मट वाल पद वाल पद रोटल पेटाले मन को रोटे अरबाई अंट मन एग्जापल मन को गिने अन्नमे वालेमो पद रोटल का अन्न तिनेट पोटे का అక్కడ మొత్తం వేరే ఉంది సిస్టం మీరన్ని కులగొట్టేసి ఇడ మొత్తం తెలంగాణని ఇప్పుడు ఒక్కొక్కరికి పుట్టబోయే పిల్లగాని కాడికి ఏని పిల్ల ఎవరు పుట్టినా లక్ష 50000 అప్పు చేసి పెట్టాం ఉన్న మాట చెప్తున్నా నేను ఇన్ని రోజులు ఎందుకు కక్కలేను బయట అంటే నేను అల్లనే ఉన్నా కదా నా పార్టీలో నేను వ్యతిరేకంగా మాట్లాడొద్దు కాబట్టి నేను మాట్లాడలేకపోయినా ఇప్పుడు కీ న్యూస్ ఇన్నలే రాజీనామాగా ఇన్నే ఇప్పుడు జస్ట్ రైట్ నౌ నేను ఇప్పుడు చెప్పేస్తున్నా సర్వముఖంగా అందరికి మీ అందరి ముంగట నేను మొత్తం ప్రజా ప్రజనిల మొత్తం అందరి ముంగట లైవ్ గా నాకు ఈ పార్టీ మీద నాకు మొత్తం ఎట్లా అంటే మనసంత ఖరాబ్ అయిపోయింది నాకు ఒద్దే ఒద్ది పార్టీ ना लेक वेल मंद मेडल निजर्ग कष्ट अल्ला बुक् मोतम डीटेल उ अंदर फोटो सह अल्लाे बाहुपड़ा अंदर बाहुपाल बाहुपड़ा अल्ला आये पेर भास्कर यादव मा यादवे मैं आये बाहुपड़ा आये चेयले सीट कंफर्म कीसी रोड अन्नी गुल्लु इंकोटी लेटेस्ट संघटन बुक्स पंपे దాని ఆ డిఓ మేడం కి చెప్పి ఆయన ఆపేయడము సస్పెండ్ చేస్తాను హెడ్ మాస్టర్ లని అనడము టీచర్లను భయపెట్టడము భయభ్రాంతులకు గురి చేయడం వాళ్ళని సస్పెండ్ చేస్తా అని చెప్పి అనడము ఇవన్నీ నాకు కూడా బాధాకరమైన విషయం అనిపించింది వైన్స్ టెండర్ని ఏమో 3 నెలల ముందేస్తావు బుక్స్ ఏమో 3 నెలల అయ్యాక గురియ్యావు ఇది ఎక్కడ న్యాయం అంటే నేను అల్లున్న కాబట్టి అడగలేకపోయినా ఇప్పుడు అడుగుతా ఇక నన్ను మీరు ఎవరైనా నన్ను భయపెడదామని చూసా భయపడటం కాదు నేను ఓపెన్ టు ఓపెన్ బహిరంగ సభ బహిరంగ సభలో ఉన్నారు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు పార్టీ రాజీనామా నాకు ఇప్పుడు మేము చెప్తున్నటువంటి విషయాలు గాని మేము చెప్తున్నటువంటి అంశాలు గాని నీలో ఏమైనా మార్పు తీసుకొచ్చినాయా అంటే మీది ప్రతి ఒక్కటి కూడా నాకు బాగా నచ్చిందన్న ఎట్లాను మీరు ఏ హోదాలో లేరు ఏ పదవిలో లేరు లేకున్నా ప్రజల కోసం ఈ రోజు మీరు ప్రతి విషయానికి ఎవరు మిమ్మల్ని అరే ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియకుండా పిలుచుకొని మీరు నేను పలా నిన్న నేను చూసిన జైరాబాద్ నుంచి వచ్చారంటే మీరు ఆల్మోస్ట్ సీఎం క్యాండిడేట్ మీరు మాట సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను నేను ఏమంటున్నా అంటే ఒక జైరాబాద్ నుంచి వచ్చి క్యాండిడేట్ మీకు చెప్తున్న ఆవేదన అంటే ఆయన పోయి ఇప్పుడు గద్దరన్న మూడో నెల 23 తారీఖు పోయి 3 గంటల బయట కూర్చుండు ఆ రోజు పట్టించుకోలే అవమాన పరిచి పంపించారు ఆయనని మొన్న చచ్చిపోయినప్పుడు కాలి ఒక దండేయంగానే ఆత్మశాంతి అవుతుందా కాదు ఆయన లాస్ట్ చివరి కోరిక కూడా ఒక మాట కాంగ్రెస్ ని గెలిపిరని ఒక మాట అనిపోయిందంట అది నేను మొన్న వీడియోలో చూసిన ఆయన కూడా అన్నాడంట నా చివరి కోరిక ఇది నా చివరి మాట అని అన్నాడంట సరే ఆయన ఆయన ఉద్దేశం ఆయన చెప్పిండు బట్ నేనేమంటున్నా అంటే ఈ వేదిక ద్వారా నేను ప్రజలందరికీ నాలాగా కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు మన మేడ్చల్ నియోజకవర్గంలో గాని తెలంగాణ గాని ఓటేషన్ అందరూ కూడా ఉద్యమకారులే రెండు టర్మ్ లేసి ఓట్లు వాళ్ళు కూడా ఉద్యమకారులే ఓటేషనప్పుడు ఉద్యమం కాదు మా తెలంగాణ మాకు కావాలి మా టిఆర్ఎస్ ఉంటే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఓటేసినారు వాళ్ళు కూడా ఉద్యమకారులు కానీ తెలంగాణ వచ్చినాక నాశనం అయిపోయింది 100% కాదన్న 200% ఖరాబ్ అయిపోయింది అన్న రైట్ విక్రమ అన్న ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీని వీడుతున్నందుకు కాదు వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు 100% చెప్తాను నేను ధన్యవాదాలు అన్న మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నందుకు ఎందుకంటే మీలాంటి యువత మీలాంటి యంగ్ లీడర్స్ అంతా బయటికి రావాల్సిందే ఒక నాశనమైన తెలంగాణను మళ్ళీ నిర్మించుకోవాలంటే ఇప్పుడు తెలంగాణ రావడం ఎంత ఇంపార్టెంటో అందులో ఎట్లా పోరాటం చేసినో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ను గద్దె నెక్కిస్తందుకు కూడా పోరాటం చేసినో గద్దె నెక్కిస్తందుకు పోరాటం చేసిన విక్రమ్కు గద్దె దించే పోరాటం కూడా చేయాలి ఇప్పుడు ఒక మాట అన్న నేను చెప్పేది ఒకటే మేము ఆ రోజు సుధీర్ రెడ్డి గారితో మేము ముందుకెళ్ళినాం ఆయన ఎమ్మెల్యే చేస్తేనే ఈయన సీఎం సీట్లో కూర్చున్నాడు ఎవరు కేసీఆర్ గారు అట్లా అందరు కూడా కష్టపడి అందరు ఎమ్మెల్యేలను చేస్తేనే ఆయన సీఎం సీట్లో కూర్చున్నాడు అదే విధంగా ఎవరెవరు కష్టపడ్డోళ్ళందరూ ఇప్పుడు అంతేందుకన్నా ఎగ్జాంపుల్ 2013 ఎన్నికలలో నిలబడ్డ సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీటీసులు జెడ్పీటీసుల లిస్టు మీరు ఒకసారి అన్న చూసిరా
కేసీఆర్ గారు మీరందరి అన్ని పక్కల చూస్తున్నారు కదా కేసీఆర్ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కదా థాంక్యూ విక్రమ్ మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నందుకు విక్రమ్ మార్నింగ్ న్యూస్ వేదిక నుంచి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించిండు ఇక ప్రజల వైపు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 100% రెండో విషయం అన్న ఇంకోటి ఏదేమైనా ఇప్పటి నుంచి నేను తీర్మానం మళ్ళా నింబడే ఉంటా ఆయన పార్టీ గాని ఇండిపెండెంట్ గాని ఏది గాని ఆయన గెలిపించడమే నా లక్ష్యము రెండో నేను రెండు విషయాలు మల్లారెడ్డి సార్ కూడా చెప్పాలనుకుంటున్నా ప్రెసెంట్ ఉన్న మా ఎమ్మెల్యే గారికి అండ్ మినిస్టర్ మా ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ ఆయన సార్ మీ ఎంబడ తిరుగుతున్నలే మీకు ఓట్లు వేయరు ఇది ఓపెన్ టు ఓపెన్ మాట మీరు అనుకుంటారు సిసి రోడ్లు వేస్తే గుళ్ళు కట్టిస్తే అది చేస్తే ఇది చేస్తే వస్తాయని మీరు అనుకుంటారు సార్ దయచేసి మీరు ఈ పనులన్నీ మీ మీద డబ్బు ఉండొచ్చు సార్ కానీ నా అభిమానం ఏంటంటే ఆ పార్టీని వెళ్ళిపోతున్నా బయట కాబట్టి నా బాధ్యత నేను చెప్పాలి మీరు ఖాళీ డబ్బులు ఖరాబ్ చేసుకుంటున్నారు సార్ కాబట్టి దయచేసి అవసరం లేదు సార్ రైట్ 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 విక్రమ్ ఏదేమైనా సరే మళ్ళీ మనం అందరం గెలిపించుకుందాం రైట్ ముందు నేను వస్తా రాజకీయం గురించి అప్పుడు మాట్లాడదాం అది మార్నింగ్ న్యూస్ లో టిఆర్ఎస్ కార్యకర్త తన పదవికి రాజీనామా చేస్తా ఉన్నాడు తన సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి